తెలిసి తెలియని వాళ్ళు N95 మాస్కులు వాడుతున్నారు. తెలిసిన డాక్టర్లు ప్రముఖులేమో 5 రూపాయల సర్జికల్ మాస్కులే వాడుతున్నారు. N95 పనికిమాలిన మాస్క్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఫ్యాషన్ కోసం, స్టేటస్ కోసం తెలిసి తెలియక కొంతమంది సామాన్యులు కరోనా వ్యాప్తిని అరికట్టే మాస్కుల విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. N95 మాస్కులు వేసుకుంటే అదేదో గొప్ప విషయమని, లేదా N95 మాస్క్ వేసుకున్నంత మాత్రాన కరోనా దగ్గరకు కూడా రాదని చాలామంది భావిస్తున్నారు. అయితే N95 ప్రమాదకరమైన మాస్క్ అని, అది కరోనా వ్యాప్తిని అరికట్టకుండా చేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతకు ముందు నుంచే సాధారణంగా ధరించే గుడ్డ మాస్కులు లేదా కామన్ సర్జికల్ మాస్కులు మంచివని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా జనం మాత్రం ధర ఎక్కువగా ఉంటే అదేదో గొప్పదని N95 మాస్కుల మీద పడ్డారు. ₹5కు దొరికే మంచి మాస్కులు వదిలేసి 400-500 రూపాయలు పెట్టి N95 మాస్కులు కొనడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రముఖ వైద్య నిపుణులు అందరూ ఒకే మాట మీద, N95 మాస్క్ కరోనా వ్యాప్తిని అరికట్టకపోగా ఎక్కువసేపు దాన్ని వేసుకుంటే ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సాధారణంగా 5 రూపాయలకు దొరికే సర్జికల్ మాస్కే ఉత్తమమైనది, లేదా ఇంట్లో తయారు చేసుకున్న గుడ్డ మాస్కే మరింత ఉత్తమమైంది. సాధారణంగా 5 రూపాయలకు దొరికే సర్జికల్ మాస్కును 6 గంటలు మాత్రమే వినియోగించాలి. ఇంట్లో తయారు చేసుకునే గుడ్డ మాస్క్ అయితే ప్రతిరోజు డెటాల్తో శుభ్రం చేసుకుని, సోప్తో వాష్ చేసుకుని వాడుకుంటే అత్యుత్తమం.